ఎట్టకేలకు దసరా అయితే పూర్తయిపోయింది రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారుల చర్చలు మంత్రుల చర్చల మధ్యన సాధారణ ప్రజలు డబ్బులు తగలేసుకుని ప్రయాణం అయ్యారు అటు హైదరాబాద్ నుండి ఇటు ఆంధ్రాకి ఆంధ్రా నుండి తెలంగాణకి ఎప్పటికీ దీపావళికి రాబోతున్నటువంటి నేపథ్యంలో అంటే పండగ అయిపోయాక దోచుకోవాల్సింది దోచుకుని దాచుకోవాల్సింది దాచుకున్నాక సిస్టమ్ సెట్ అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు ప్రారంభానికి ఒక ఒప్పందం కుదిరింది దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష అరవై ఒక్క వేల రెండు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సులు తిరగబోతున్నాయి తెలంగాణలో ఒక లక్ష అరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఆరు వందల ముప్పై ఎనిమిది ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడపబోతున్నారు ఏపీ తెలంగాణ మధ్య అంతరాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల సమస్యకి పరిష్కారం కింద ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా దీనివల్ల ఇప్పటిదాకా నష్టపోయిన దానికి బాధ్యత అయితే ఇరు ప్రాంతాలకి సంబంధించినటువంటి అధికారులతో పాటుగా పాలకులు కూడా ఇక్కడ ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా ఆర్టీసీ ప్రయోజనాల పేరుతో నిజమైన సమ్ములు వచ్చేటువంటి సందర్భంలో వదిలేసుకుని అది ఈ సంస్థలకి సంబంధించినటువంటి సిబ్బంది నడిపేటువంటి ప్రైవేట్ బస్సుల కోసం చేశారా లేదంటే ఆ బస్సుల యజమానులైనటువంటి రాజకీయ నాయకుల కోసం చేశారా అన్నటువంటిది ఎప్పటికీ తెలందే ఇదొక బహిరంగ కుంభకోణానికి తాత్కాలిక ముగింపు